ये ऑडियो बेटर ना, जरूर बेटर ऑडियो वीडियो का टच करना। सबक नमस्कार अलगे वेदिक वेदन पुलिस ऑफिसर्स नमस्कार अलगे वेदिक కింద ఆసీనులై ఉన్న పత్రికా మిత్రులకి ఇంకా సోదరీ సోదరులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। పోలీస్ నేగా అనేది పత్రిక గానివండి లేకపోతే వెబ్ ఛానల్ గానివండి లేకపోతే ఛానల్ గానివండి ఏదైనా గానివండి అది రావడం అనేది చాలా మంచి పరిణామం। ఎందుకంటే ప్రత్యేకంగా పోలీసుల కోసం పని చేసే పత్రికలంటూ వేళ మీద లెక్కపెట్టే అన్ని మాత్రమే ఉన్నాయి మనకి। మామూలు కమర్షియల్ పత్రికలు గానివండి లేకపోతే సినీ పత్రికలు గానివండి లేకపోతే ఆఖరికి మహిళా పత్రికలు గానివండి ఇలా రకరకాల పత్రికలు వందల సంఖ్యల్లోనే ఉన్నాయి। కాకపోతే పోలీసుల కోసం అనే మాత్రం ప్రత్యేకించి నాకు తెలిసి ఒక 4-5 పత్రికలు ఉన్నాయి అనుకుంటా। తర్వాత శ్రీనివాస్ గారితో పరిచయం నాకు అనుకోకుండా ఒక హాస్పిటల్ లో జరిగింది। అయితే నేను వెబ్ మీడియాలను పనిచేశాను, ప్రింట్ మీడియాలను పనిచేశాను, ఛానల్స్ లో కూడా పనిచేశాను। రచయిత్రిగా రచయిత్రనైన నేను నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ జర్నలిజం లో నేను ఇప్పటివరకు రాయటం గానివండి లేకపోతే ఇన్వాల్వ్ అవటం గాని జరుగుతా ఉంది। ఈ పోలీస్ నిగా స్టార్ట్ అయ్యిందని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను నిజంగా। ఎందుకంటే ఈ పోలీసు పత్రిక అనేది చాలా అవసరం ప్రజలకి, పోలీసులకి సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి గానివండి లేకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గానివండి ఇటు పోలీసుల ప్రాబ్లమ్స్ ని మనం చెప్పడానికి గానివండి ప్రజలకు గానివండి ప్రభుత్వానికి గానివండి చెప్పడానికి గాని వాళ్ళకి కూడా అనేక సమస్యలు ఉంటాయి। వాళ్ళు కూడా యంత్రాల్లో పని చేస్తారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ర్యాంకులు మారొచ్చేమో హోదాలు మారొచ్చేమో గాని శ్రమ ఒత్తిడి అన్ని కూడా మామూలుగా నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి కూడా। అయితే వాళ్ళకి మానవత్వం ఉంటది, వాళ్ళు మనుషులుగానే బ్రతుకుతున్నారు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి కుటుంబంలో గానివండి సమాజంలో గానివండి